Hi friends, welcome to GV tutorial. Daily manam AP Police, Telangana Police, Mariyu, RRC Group D lo adigina previous exam problems practice chestunnam kada. Danlo bhaganga ee roju bar vaddi chakra vaddi ane topic nundi video number 3 anaga class 3 chestunnam. Ee roju vachesi RRC Group D lo 2018 September 17 nundi December 17 varaku gala వివిధ షిఫ్ట్లలో అడిగిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం నెంబర్ 7. ఇంతకంటే ముందు 3-6 ప్రాబ్లమ్స్ చేసాం మనం. అవి వీడియో 1 వీడియో 2 రూపంలో ఉన్నాయి. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ప్రాబ్లం నెంబర్ 7. ఎంత సాధారణ వడ్డీ రేటుతో 15 సంవత్సరాలలో డబ్బు 4 రెట్లు అవుతుంది? ఓకే, సొల్యూషన్. ఫస్ట్ ముందుగా ఉన్న అమౌంట్ని, అసలుని మనం 100గా తీసుకోవాలి. 100 అనుకుంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, 15 సంవత్సరాలలో డబ్బు 4 రెట్లు అవుతుంది అంటున్నాడు. ఎంత సాధారణ వడ్డీ రేటుతో 4 రెట్లు అంటే ఈ 100కి 4 రెట్లు, 100 ఇంటూ 4 ఎంత అవుతుంది? 400. ఓకే, 400 అంటే 400 కావడానికి 15 సంవత్సరాలు పట్టింది అంటున్నాడు. ఈ 15 సంవత్సరాలకు ఎన్ని రెట్లకు, అంటే ఎంత రేటుతో ఇస్తే 4 రెట్లు అవుతుంది అంటున్నాడు. ఓకే, సో అయితే ముందుగా ఉన్న అమౌంట్ మనం 100 రెట్లు అనుకున్నాం కదా, 100 అనుకున్నాం కదా. ఈ 400 రెట్ల నుంచి ఈ 100ని తీశారు. తీసేసి ఎంత ఉంటుంది? 300 ఉంటుంది. అంటే 4 రెట్లు అంటే ముందుగా ఒక రెట్లు ఉంటుంది కదా, ఆ రెట్లకి 3 రెట్లు యాడ్ అయింది. అంటే తర్వాత ఎన్ని రెట్లు యాడ్ అయింది? 3 రెట్లు. ఎన్ని సంవత్సరాల్లో? 15 సంవత్సరాల్లో. అంటే ఆర్ వడ్డీ రేటు, ఆర్ శాతం, ఆర్ పర్సంటేజ్ ఈక్వల్ టు 300/15. 15తో భాగిస్తే 15 × 30, పక్కన 0 ఉంది కాబట్టి 20. అంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది? 20%. ఇక్కడ 20% ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎంత సాధారణ వడ్డీ రేటుతో 15 సంవత్సరాల్లో డబ్బు 4 రెట్లు అవుతుందంటే, ఫస్ట్ ఇక్కడ సింపుల్గా ఏంటిదంటే ఒకటి గుర్తుంచుకోండి, 4 రెట్లు అన్నాడు కదా, 4 రెట్లకు -1 చేయాలి. అంటే ఎంత వస్తుంది? 3కి ఇంటూ 100 వేసుకోవాలి. ఇంటూ 100 అంటే 300 అన్నమాట. 300/ ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అన్నాడు కదా, 300/15 వేసుకోవాలి, 20 వస్తుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 8. కొంత సొమ్ముపై 6 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు ఒకే రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ల నిష్పత్తి ఎంత, అంటే సాధారణ వడ్డీల నిష్పత్తి ఎంత కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏమి వివరాలు ఇవ్వలేదు, 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు. ఇలాంటి సందర్భంలో రెండింటి వారికి సంబంధించి అడిగినప్పుడు మామూలుగా మనకి ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి ఫార్ములా, PTR/100 అని తెలుసు కదా, PTR/100. ఇక్కడ ఈ PTR/100లో ఇలా కంపేర్ చేసుకోవాలి. ఏంటి, 2 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు PTR = PTR అని తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఉన్నాయి ఏంటి, ఫస్ట్ కామన్గా ఉన్నాయంటే ఇక్కడ అందులో వేరు ఇందులో వేరు చూడాలి. ఇక్కడ 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఇచ్చాడు, అంటే ఇక్కడ ఇది T1 అన్నమాట, ఇది T2 అన్నమాట. మిగతాది ఏమి ఇవ్వలేదు కాబట్టి అది కామన్ అనమాట. ఇక్కడ అసలు అన్నది కామనే, ఇక్కడ కామనే, రేటు కామనే, ఇక్కడ కామనే అన్నమాట. అలాంటప్పుడు ఈపి క్యాన్సిల్ అవుతుంది, అదేవిధంగా ఆర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ /100 కూడా ఉంటుంది కదా, 100/100 కూడా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి నేను రాయలేదు. అంటే ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి, T1 = T2 మిగిలింది. ఓకేనా, ఇది రేషియో నిష్పత్తి కాబట్టి నిష్పత్తి పెట్టాలి. నిష్పత్తి పెట్టినా ఈక్వల్ పెట్టినా ఏం కాదు. ఓకే, T1 = T2 అనమాట. ఇక్కడ 6 సంవత్సరాల కంటే T1 అంటే ఏంటి, 6 కదా, 6 సంవత్సరాలు ఇస్టు T2 అంటే 9 సంవత్సరాలు, 6:9. కానీ ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 3×2 = 3×3. సింపుల్ ఆన్సర్ ఎంత, 2:3. ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 9. కొంత సొమ్ము సింపుల్ ఇంట్రెస్ట్తో, అంటే సాధారణ వడ్డీతో 3 సంవత్సరాల్లో 815 రూపాయలు గాను
పదిహేను రూపాయలు మొత్తం గాను 4 సంవత్సరాల్లో 854 మొత్తం గాను అవుతుంది. అయితే ఆ సొమ్ము ఎంత అంటున్నాడు. ఆ సొమ్ము అంటే అసలు ఎంత కనుక్కోమంటున్నాడు. అసలు అంటే పి ఎంత. ఓకే, కొత్త సొమ్ము బారు వడ్డీతో 3 సంవత్సరాలకి 815 అయిందంట, 4 సంవత్సరాలకి 854 అయిందంటున్నాడు. ఓకే, అంటే ఇక్కడ మిగతా అది ఏమి ఇవ్వలేదు. అసలు ఎంత పి ఎంత కనుక్కోమంటున్నాడు, అసలు పి ఏంటో కనుక్కోమంటున్నాడు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు కదా, 3 సంవత్సరాలకు ఇంత అమౌంట్ అవుతుంది అంటే అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మొత్తం అన్నమాట. ఆ మొత్తం అనేది 3 సంవత్సరాలకు 815, 4 సంవత్సరాలకి 854 అన్నాడు. ఓకే, ఫస్ట్ వీటి వ్యత్యాసం తీసుకోవాలి. ముందుగా 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాలు అన్నాడు కదా, 4 మైనస్ 3 తీసుకుంటే ఎంత, సంవత్సరం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ 854ని 815తో తీసేస్తే సంవత్సరం సంబంధించిన వడ్డీ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అనుకుంటే ఆన్సర్ అనుకోవడం ఈజీ. సో ఇక్కడ 4 నుండి 5 తీసేయరాదు కాబట్టి 10 అప్పుగా తెచ్చుకోవాలి. 14 నుండి 5 తీసేస్తే 9, ఇక్కడ 4 ఉంటుంది, 4 నుండి 1 తీసేస్తే 3, 8 - 8 = 0. ఓకే, 39. అంటే ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 39 వస్తుంది. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటి, 3 సంవత్సరాలకు 815, 4 సంవత్సరాలకు 854 అని ఇచ్చాడు. అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిపి ఇంత అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు తీసుకుందాం మనం. 3 సంవత్సరాలకి ఎంత, 815 అయిందన్నాడు కదా, 3 ఇంటూ ఈ సంవత్సరం 39 అయితే మరి 3 సంవత్సరాలకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుంది, 3 ఇంటూ 39 చేసేయాలి. 3 ఇంటూ 39 అంటే 3 9 27, 2 3 9 9, 9 2 11, 117 రూపాయల ఇంట్రెస్ట్ అవుతుంది 3 సంవత్సరాలకి. కానీ ఇక్కడ మొత్తం ఎంత ఉంది, 815 నుండి 117ని తీసేస్తే అసలు ఎంతో వస్తుంది, అంటే పి అసలు సొమ్ము ఎంతో వస్తుంది అన్నమాట. 15 నుండి 7 తీసేస్తే 8, ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, అంటే 10 ఉంటుంది. 10 నుండి 1 తీసేస్తే 9, ఇక్కడ 7 ఉంటుంది, 7 నుండి 1 తీసేస్తే 6. ఓకే, ఎంత వచ్చింది, 698 రూపాయలు వచ్చింది. ఇది అసలు అన్నమాట, అర్థమైందా. దీన్ని ఇంకో విధంగా కూడా చేయవచ్చు. ఇక్కడ వరకు ఇంట్రెస్ట్ సంవత్సరానికి 39 వచ్చింది కదా, 4 సంవత్సరాలు దాంట్లో 4 సంవత్సరాల విలువతో చేయాలనుకుంటే 4 ఇంటూ 39 చేయాలి. ఆ వచ్చిన విలువను అంటే ఇంట్రెస్ట్ అనమాట, ఇంట్రెస్ట్ నుండి ఈ మొత్తం సొమ్మును తీసేస్తే మళ్ళీ ఇదే 699 వస్తుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 10. కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 720 రూపాయలు గాను, 5 సంవత్సరాల్లో 1020 గాను మొత్తంగా అగును. ఆ సొమ్ము ఎంత అంటున్నాడు. సేమ్ ఈ ప్రాబ్లం కూడా ప్రీవియస్ ప్రాబ్లం నెంబర్ 9 ఉంది కదా, ఆ దాని మాడలే. అక్కడ ఏమో కాకపోతే ఒకటి 4 సంవత్సరాలకు కొద్ది మొత్తం ఇచ్చాడు, 3 సంవత్సరాలకు మొత్తం ఇచ్చాడు. అప్పుడు 4 - 3 చేస్తే సంవత్సరానికి వచ్చిన ఇంట్రెస్ట్ ఏంటో తెలిసిపోయింది. కానీ ఇక్కడ 2 సంవత్సరాలకి 720, 5 సంవత్సరాలకి 1020 ఇచ్చాడు. అంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే, 5 - 2 అంటే ఎంత, 3 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే 1020 నుండి 720 తీసేయండి, అప్పుడు 3 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, 3 సంవత్సరాలు ఇంట్రెస్ట్ వచ్చినాక ఇక్కడ కాకపోతే 2 సంవత్సరాలకు మొత్తం ఇచ్చాడు, 5 సంవత్సరాలకు మొత్తం ఇచ్చాడు. అక్కడేమో 1 సంవత్సరానికి, సారీ, ఇప్పుడు 3 సంవత్సరాలకు వచ్చింది కాబట్టి సంవత్సరానికి కనుక్కోవాలి. అంటే బై 3 చేయాలి, వచ్చినప్పుడు బై 3 చేస్తే వచ్చిన విలువని 2 ఇంటూ 2 చేస్తే ఒక విలువ వస్తుంది కదా, అప్పుడు 720 తీసేస్తే ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి అవుతుంది. లేకపోతే ఇంటూ 5 చేసామనుకో, ఆ వచ్చిన విలువని 1020 నుండి తీసేయాలి. అప్పుడు తీసేస్తే అసలు ఎంత కూడా తెలిసిపోతుంది, ఈ ఆప్షన్లో ఏదో ఒకటి అవుతుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, హ్యావ్ ఏ నైస్ డే.